కరోనా వైరస్ ప్రభావం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ 19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్. ప్రస్తుతం యువత కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని, నిర్లక్ష్యం వేడకపోతే ఇంట్లో పెద్దవాళ్లకు ప్రమాదమని ఆయన చెప్తున్నారు. కరోనా పట్ల సొంత వైద్యం మానుకోవాలని చెప్తున్న ఆయన కరోనా పైన ప్రజలకు కీలక సూచనలు చేశారు. కోవిడ్ 19 వైరస్ తీవ్రత మెజారిటీ కేసుల్లో మరీ అంత ప్రాణాంతకమైందేం కాదు. అయితే ఆ వైరస్ వివిధ దశల్లో చూపే ప్రభావాన్ని ప్రజలు అంచనా వేయలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెప్తున్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం లాంటి అంశాల్లో అవగాహన వచ్చినప్పటికీ లక్షణాలను గుర్తించడం, వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవటం, సకాలంలో ఆసుపత్రులకు వెళ్లే విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా లాక్డౌన్ సడలింపుల తరువాత యువత బయట తిరగడం, మాస్కులు లేకుండా వాహనాలపై ముగ్గురేసి ప్రయాణించడం కూడా కోవిడ్ వ్యాధి విస్తృతికి కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. మన దగ్గర నమోదైన కేసుల్లో 40 ఏళ్లలోపు వారు 55% మంది ఉన్నారని, యువత మరింత అప్రమత్తంగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో కోవిడ్ లక్షణాలు ఉంటే పలానా మందులు వాడండి, పలానా కషాయం తాగండి అని సోషల్ మీడియాలో వస్తున్న వాటిని పాటించి సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఇటీవలి కాలంలో యువత ఉపాధి ఉద్యోగాల కోసం బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే యువత వైరస్ బారిన పడుతున్నారు. మరికొందరు యువకులు బయట తిరిగే సమయంలో మాస్కులు ధరించకపోవటం, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యువతలో ఎక్కువ మందికి వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించడం లేదు. ఒకవేళ లక్షణాలు కనిపించినా నిర్ధారణ పరీక్షలకు వెళ్లటం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాల వ్యాధులున్న కుటుంబంలోని పెద్దలకు వైరస్ త్వరగా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఓవైపు కోవిడ్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతుంటే మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దగ్గు, జలుబు, జ్వరం సాధారణమే అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. రోజుల తరబడి జ్వరంతో బాధపడుతున్న వారు ఊపి రాడని స్థితిలో మాత్రమే ఆసుపత్రులకు వెళుతున్నారు. ఆ సమయంలో వైరస్ శాతం అధికంగా ఉండడం, ఊపిరితిత్తులు చాలా వరకు దెబ్బతినటం వల్ల వారిని కాపాడడం చాలా కష్టమవుతోందని వైద్యులు చెప్తున్నారు. ప్రాణ నష్టం జరిగిన కేసుల్లో అధిక శాతం ఇలాంటి నిర్లక్ష్యమే కారణంగా చెప్తున్నారు. అందుకే జ్వరం వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. లక్షణాలుంటే వెంటనే కోవిడ్ టెస్టులకు వెళ్ళండి. నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఇప్పటికే అనేక మందికి కోవిడ్ లక్షణాలున్నా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావటం లేదు. లక్షణాలు తీవ్రమైనప్పుడు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే వైద్యుల్ని సంప్రదించడం జరుగుతోంది. పరిస్థితులు తీవ్రమై టెస్టు చేయించేసరికి ఆలస్యమై చికిత్స అందకుండానే ప్రాణాలు పోతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. అందుకే కోవిడ్ లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యంగా ఉండకుండా వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోండి. లేదంటే స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించండి. సొంతంగా ఎట్టి పరిస్థితుల్లో చికిత్స వద్దు. ప్రస్తుతం చాలామంది కోవిడ్కు సంబంధించి వైద్యం అంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపించిన వెంటనే సొంత వైద్యం చేసి కొన్ని రోజుల పాటు ఇంటి వద్దే కాలయాపన చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ముందు కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ధైర్యంగా ఉండాలి, కోవిడ్ను ఎదుర్కోవాలి. కోవిడ్ బారిన పడిన వారిలో అధిక శాతం మంది మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం లాంటి లక్షణాల కారణంగా చనిపోతున్నారు. కోవిడ్ నన్నేమి చేయలేదు అనే గుండె నిబ్బరం ఉన్నవారు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లినా కూడా తిరిగి కోలుకుంటున్నారు. అందుకే మానసికంగా దృఢంగా ఉన్నవారు కోవిడ్ బారి నుంచి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆవిరి పట్టుకోవటం, వేడి నీరు, ఉప్పు లేదా బెటాడిన్తో పుక్కిలించండి. కోవిడ్ బాధితులు పసుపు, జండుబామ్, జిందా తెలిస్మాత్ లేదా బ్రెయిత్ ఈజీ మాత్రలు వేడి నీటిలో వేసి ఆవిరి పట్టడం వలన ఊపిరితిత్తుల సమస్య చాలా వరకు తగ్గి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడుతున్నారని వైద్య నిపుణులు కూడా నిర్ధారించారు. చాలామంది వైద్యులు కూడా ఆవిరి పట్టుకోవడాన్ని
చికిత్సలో భాగంగానే చూడాలని చెప్తున్నారు. అదే సమయంలో ఇంటి నుండి బయటకొచ్చే ప్రతి ఒక్కరూ కూడా వేడి నీటిలో ఉప్పు వేసి కానీ బెటాడిన్ గార్గిల్ ద్రావణాన్ని ఒక మూతకు 2 మూతల వేడి నీటితో కలుపుకుని ఉదయం సాయంత్రం పుక్కిలించినట్లయితే వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. వైరస్ బారిన పడిన వారు కూడా కోవిడ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. వేడి పదార్థాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. కోవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలంతా కూడా వీలైనన్నిసార్లు వేడి నీరు, గ్రీన్ టీ, అల్లం టీ తీసుకోవటం, ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే చాలా మంచిది. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహార పానీయాలను తీసుకోవటం ఎంతమాత్రం మంచిది కాదు. వైద్యం మరియు కౌన్సిలింగ్ చాలా అవసరం. చాలామంది వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ వేదికగా వస్తున్న సమాచారం ఆధారంగానే సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కరోనా గురించి అనుమానాలున్నా, కోవిడ్ సోకినా తప్పనిసరిగా నిపుణుల సలహాలు, కౌన్సిలింగ్ తీసుకోవాలి. తదానుగుణంగానే మందులు వాడాలి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 104-1902 కాల్ సెంటర్లతో పాటు ఆన్లైన్లో వైద్య సహాయం పొందడానికి వైఎస్ఆర్ టెలిమెడిసిన్ 144-10 నెంబర్, 8297-104-104 హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులో ఉంచింది. ఈ నెంబర్లకు కాల్ చేసి కోవిడ్కు సంబంధించిన సమాచారంతో పాటు ఆసుపత్రుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. కోవిడ్ నాకు రాదు అనే నిర్లక్ష్య ధోరణిని వదిలి ప్రత్యేకంగా యువత తగు జాగ్రత్తలు వహించినట్లయితే వారినే కాకుండా వారి కుటుంబ సభ్యుల్ని కూడా కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇటువంటి విలువైన సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.